మన నిత్య దీపారాధనలో అర్చన విధానంలో ఆ ధూపం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ధూపం దీపం నైవేద్యం అని షోడశ ఉపచారాలు 16 రకాలైన ఉపచారాలు ఉంటాయి. ఉపచారం అంటే సేవ అంతకనే కదా. ఎవరైనా మన ఇంటికి ఒక చుట్టమో పక్కమో ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తే ఒక మర్యాద చేస్తాం కదా, అదే మర్యాదలు దేవుడికి కూడా చేస్తాం. కాబట్టి కొంచెం అదనంగా ఉంటాయి. ఏది ధూపం దీపం ఇలాంటి నైవేద్యం ఉంటే తినడానికి మనము పెడతాం. ధూపం దీపం హారతి మంత్రపుష్పం ఇట్లాంటివి ఉండవు అంతే కదా. కనుక ఇంచుమించుగా అవి అందులో ధూపం అనేటువంటిది అదొక పరిమళ ద్రవ్యం కదా. అంటే మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడంతా ఒక పరిమళమైనటువంటి సుగంధభరితమైనటువంటి వాతావరణం ఏర్పడితే మన మనస్సుకు ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న కాలుష్యం ఏదైనా ఉంటే ధూపం వల్ల పోతుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో మనస్సును భగవంతుని మీద లగ్నం చేయగలుగుతాం. అందుకు ధూపం ఉండాలి. దీపం అనేది అలాగే ఇంకా విజ్ఞానానికి ప్రత్యేక వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. కనుక అది జ్యోతి లేనిది దీపం లేనిది పూజ మొదలు పెట్టడానికే లేదు. దీపం ఎక్కడో మధ్యలో మనం వెలిగిస్తాం, కానీ వెలిగించం. దీపం మధ్యలో సమర్పిస్తాం, దీపం దర్శయామి చూపిస్తాం అంతే, కానీ వెలిగించే వెలిగిస్తారు ఖచ్చితంగా. కనుక ఆ ధూపం అనేటువంటిది పరిమళం మొదటి నుంచి కూడా పరిమళ ద్రవ్యములు అనేటువంటి పరిమళ ద్రవ్యాలని కూడా అవి మంగళకర ద్రవ్యములుగా పేరు. గంధం ఉంది, అది పరిమళం. గంధం కంటే మంగళ ద్రవ్యం ఇంకా లోకంలో ఉంది. అంటే కన్యాదాన సమయంలో అది కూడా గంధపు చెక్క కూడా ఇస్తారు కదా, అదొక మంగళమైన మంగళకరమైన ద్రవ్యం అన్నమాట. అందుకని ధూపం వినా పూజన అప్రశస్తం అని ఒక మాట ఉంది లోకంలో. ధూపం ఇవ్వకుండా పూజకి విలువ లేదు. అందుకని సాంబ్రాణ పొగ ఇప్పుడైతే తర్వాత అగరత్తులు గట్రా వచ్చాయి. పూర్వంలో సాంబ్రాణి నిప్పుల మీద సాంబ్రాణి వేసి ఆ పొగ వేసేవారు. సాంబ్రాణి ఎంత ఆరోగ్యం ఉండదు. ఇల్లంతా కూడా నిప్పుల మీద సాంబ్రాణి వేసి ఆ పొగ ఇల్లంతా తిప్పితే అసలు మీకు పనికిమాలిన క్రిములు ఏవి లోపలికి రాని రావు, అన్నీ బయటకు పోతాయి. అలాగే చంటిపిల్లలకి సాంబ్రాణి పొగేశ్వరి తలస్నానం చేసిన తర్వాత ఇప్పుడు ఆ పద్ధతులన్నీ పోయి సాంబ్రాణిలో అగరత్తుల్లోకి వచ్చాం. అగరత్తుల్లో ఇంకా దీంట్లోకి దీంట్లోకి పెడతాం. కానీ ఇవన్నీ మనం ఆశించిన ప్రయోజన వైశాల్యం తగ్గిపోతుంది. నిజమైన ధూపం అంటే మాత్రం గరంత కమ్మేయాలి. ఏది ఈ ఆవుకు సంబంధించిన పిడకలతోటి నిప్పు కాల్చి దాని మీద సాంబ్రాణి పొగ వేస్తే అది ఇల్లంతా అమిరితే 50% వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది. అది ధూపం అనుకున్న ప్రత్యేకత. ఇప్పుడు ధూపం కానీ సాంబ్రాణి పొగ కానీ వేస్తే ఇప్పుడు శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని దూరం పెట్టేస్తున్నారు. అది సర్వత్ర వర్జిస్తున్నారు. శ్వాస సంబంధమైన అనారోగ్యాలు వచ్చేదాకా వేసుకుంటారు, అంతే వేసుకుంటారా? దేనికైనా ఒక కొలత ఉంటుంది, అలా వేసుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే ఇంతకాలం వెయ్యకపోవడం చేత అలాంటి వాటికి దూరంగా ఉండడం చేత శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చిన తర్వాత ఇప్పుడు సాంబ్రాణి ఎత్తుంటే కుదరదు. తినకూడని తిళ్ళు తినడం చేత జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్నం తినడానికి లేదు, ఇప్పుడు మంచికి కూడా తినడానికి లేదు. ఇంకా ఇంతకుముందు తినకూడదు తిన్నావు, జ్వరం వచ్చింది. ఇప్పుడు జ్వరం వచ్చింది కనుక పోనీ మంచిదే కదా, మామూలుగా పప్పు జ్వరం రోజు తినేవి అది తింటారంటే కుదరదు. ఇప్పుడు అది కూడా తినడానికి లేదు, లంకనం చేయాల్సింది. అలాగా శరీరాన్ని అనవసరంగా మనమే పాడు చేస్తున్నాక మంచిది కూడా మనకు పడకుండా పోతుంది. అది చెడ్డ మంచిదాన్ని కొన్నాళ్ళు వాడకపోతే ఆ తర్వాత వాడినా అది మన శరీరం సహకరించుతుంది. అందుచేత మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు. ధూపము వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తున్నాయంటే వస్తాయి. ఎందుకంటే నిత్యాగ్రహతులు కొంతమంది ఉంటారు. ఏ సిగరెట్ స్మోకింగ్ ఒకటి ఉంది కదా, సిగరెట్ కూడా ధూపం ఉంటుంది కదా, అది కనుక పీల్చారనుకోండి శ్వాసకోశాలు ఖచ్చితంగా పడుతుంది. ఆ ధూపం చెప్పారే ఒకసారి ఆలోచించండి.